ఇప్పుడు విష్ణు ఉన్నాడు మంచి విష్ణు సమర్థుడు ఒకళ్ళు చూస్తారు అతను ఉన్నవాళ్ళం ఎందుకు ఎందుకు విష్ణు అతను యంగ్స్టరు యూత్ మంచి ఎనర్జెటిక్ ప్లస్ డిసిప్లిన్గా ఉన్నవాడు పేరుంది అతనికి మంచి పేరుంది ఎప్పుడు కూడా అతని మీద ఒక చెడ్డ రిమార్క్ లేదు ప్లస్ వెనకాల మోహన్ బాబు అనే ఒక శక్తి ఉంది యాఫై ఈ ఫ్యామిలీ యాభై సంవత్సరాలుగా సినీ ఫీల్డ్తోటి మమేకమై తెలుగు ఫీల్డ్తోటి ఇండస్ట్రీ ఆంధ్ర చెన్నై నుంచి ఇక్కడికి రాగానే మోహన్ బాబు అక్కడ ఆస్తులు అమ్మేసి ఇక్కడికి కొన్నాడు నేను ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఈనాడు గతిలేక అక్కడ ఉన్నాం మన ఆంధ్ర ప్రేక్షకులు ఇస్తున్నాం తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న డబ్బుల్ని మనం తమిళనాడు కడుతున్నాం ఇప్పుడు ఈ అవకాశం వచ్చేసి ఇక్కడికి వచ్చేదా నా ప్రజలు ఇచ్చిన డబ్బులు నా దే రాష్ట్రానికి నేను ట్యాక్స్గా కట్టుకోవాలి అక్కడ అమ్మేసి ఇక్కడ కొన్నాడు ఇంతటి తెలుగు అభిమానం తెలుగు నేపథ్యం మీద ఉన్న ఫ్యామిలీ యాభై సంవత్సరాలు సో ఆ ఫ్యామిలీ అలాంటి వాడిని ఎన్నుకుంటే తీసుకుంటే కూర్చోబెట్టి పెద్దలు అందరూ ఉంటారు అతను అండి జూనియర్ కాదు సీనియర్ కాదు మధ్యస్థం సో అతని ఏజ్ వాళ్ళని రాబ్రో అని చెప్పి సరదాగా మాట్లాడి తీసుకెళ్ళగలడు పెద్దవాళ్ళ దగ్గర అంకులు బాబాయ్ అని కూర్చోగలన్ని సంవత్సరాలు అని చదువు ఉంది ఏ పెద్దల దగ్గర రారా బాబా అని ఆ చనువు ఉంది సో ఏదైనా సమస్య వస్తే ఎనర్జెటిక్గా పనిచేయగలడు సామధానంగా సామాధానంగా రెండు వినగలడు అవసరమైతే పెద్ద కూడా కన్సల్ట్ చేసి చొరువా చొరవ చనువు ఉంది అతను వ్యాలిడ్ వ్యా వ్యాలిడ్గా చెప్తాం ఒకవేళ ఈ ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాడి దుర్మార్గుల్ని ఒక ప్రకాష్ రాజ్ అసలు వ్యక్తిగతంగానే రాజకీయే కదా వ్యక్తిగతంగా అతను ఒక అర్బన్ నక్సల్స్ అర్బన్ నక్సల్స్ని అలాంటి వాడు వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళ ప్రేమించేవాడు మావోయిస్టులని సమర్థించేవాడు అలాంటి ఒక దేశద్రోహ చర్యలకి చాలా ఇమేట్గా స్పందిస్తాడు కేరళలో పిఎస్సి సమర్థిస్తాడు ఎక్కడ ఈ దేశ ద్రోహానికి తలబడే ఎవరినైనా సరే ఇమ్మిడియట్గా అలాంటి ఒక ఒక క్యారెక్టర్ అదే అతని రాజకీయాల్లో అతని మనస్తుంది యాక్టింగ్ వరకు ఓకే వస్తున్నాడు బాగా చేస్తాను డబ్బులు తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ సినిమా ఇలా నువ్వు ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో సంపాదించి డబ్బులు తీసుకెళ్ళి తమిళనాడులో అక్కడ సినిమాలు తీస్తున్నావు అక్కడ తమిళనాడులోకి జాబ్ ఇస్తున్నావు డబ్బింగ్ కూడా అక్కడే చేయిస్తున్నావు అక్కడ నుంచి మాకు డబ్బింగ్ పంపిస్తున్నాం మా దగ్గరికి డబ్బు పని అంతా అక్కడ ఇస్తున్నావు ఇక్కడ సంపాదించి ఇక్కడైనా వచ్చి నువ్వు తెలుగు సినిమా తీ నీకు ఎట్లా అర్హుడు నువ్వు తెలుగు అంటే తెలుగు ఇదేమన్నా ఒకటి ఎప్పుడు అర్హుడవుతావు నువ్వు మెంబర్ అయితే హక్కు ఉంది ఓకే మెంబర్గా ఎవరైనా పోటీ చేయచ్చు కానీ మెంబర్గా హక్కుకి అర్హత యోగ్యతకి చూడాలి నీకు అర్హత సమయం వెచ్చించే లక్షణం కావాలి లేదు ఇద్దరిని సమపాళల్లో సమస్య వస్తే ఇద్దరిని సమపాళల్లో విని సమర్థించగలిగిన స సహనము అభిజ్ఞత లేదు నీకు స్థాయి నువ్వు అసలు ఎవరితోటి కలిగి కలిసి ఉండేవాడు కాదు ఎవరితోటి వాడాడో ప్లస్ ఇక్కడ ఇంకోటి ఉంది తెలంగాణ సమస్య ఉంది మనం సాధించుకోవాల్సింది అయ్యి తెల పేద కార్మికులకి పేద సీనియర్ ఆర్టిస్టులకి వాళ్ళకి పెన్షన్ అని పేద ఆర్టిస్టులకు పిల్లలకి చదువులకి ఆరోగ్యానికి ఇవన్నీ చేయాలి సొంత బిల్డింగ్ కట్టుకోవాలి ఇవన్నీ ప్లస్ వీటితో పాటు కర్ణాటక ఇది తెలంగాణ సమస్య ఉంది తెలంగాణ ఆర్టిస్టులు మాకు స్థానం లేదు మా ఎప్పుడు కూడా మూవీ ఆర్టిస్ట్ చేతిలో ఆంధ్ర వాళ్ళే ఉంటున్నారు ఎప్పుడు ప్రముఖ స్థానం కల్పించట్లేదు వాళ్ళు బాధపడుతున్నారు సో అది సర్దుకోవాలి తెలంగాణ ఇది ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ ఇద్దరికి కలిపే ఉంది సపరేట్గా లేదు కనుక మూవీ ఆర్టిస్ట్ తెలంగాణలో కూడా ప్రాముఖ్యం ఉంటాం వాళ్ళు బాధపడకుండా ఎందుకంటే ఇండస్ట్రీ ఇక్కడ ఉంది మీ వాళ్ళు భాగస్వాములే అంతా మేమే ఉంటాం మేమే ఉంటామని కూడా మా కరెక్ట్ కాదు కనుక వాళ్ళకి భాగస్వామి కలిపి ఆ సమస్యలు తీర్చాలి ఆ సమస్యలతో అండి వీడు ఎక్కడ నుంచి కర్ణాటక నుంచి ఆంధ్ర తమ తెలంగాణ ఆర్టిస్ట్ మధ్య తను చేయగలడా తనకేమో ఆ లోతు ఏం తెలుసు అది తెలియదు కనుక అతను అనర్హుడు ఆ రకంగాను అనర్హుడు సరే ఏదో రెండు గ్రామాలు తీసుకున్నాను నేను అప్పుడు నా నువ్వేంటి రెండు గ్రామాలు సోను సూదు అంతకన్నా నీకన్నా వంద రెట్లు చేస్తున్నాడు సోనసూద్ని తీసుకొచ్చి ప్రధాన కూర్చోబెడదామా అది హాస్యాస్పదం నువ్వు చేస్తే అది కాల్ నేషనల్ కాల్ ఫర్ ఆల్ సెలబ్రిటీస్ టు అడాప్ట్ విలేజెస్ ఆ కాల్ నువ్వు అందుకున్నావు తీసుకున్నావు చేసుకో దానికి దానివల్ల నీకు అర్హత వచ్చేస్తా తెలుగు అసోసియేషన్లో కన్నడ నుంచి వచ్చి తమిళనాడులో ఉండి ఇక్కడికి వచ్చేసేసి తెలుగు మెడల్ మీద కూర్చోడానికి నీకు అర్హత వచ్చేస్తా సర్వీస్ ఓరియంటెడ్ అంటాడు సర్వీస్ ఓరియంటెడ్కి పదవి కావాలా సర్వీస్ చే ఒక సర్వీస్ చేయటం పదవి కావాలా చిరంజీవి గారి సర్వీస్లో ఉన్న పదవులో ఉన్నారా ఆక్సిజన్లు పెట్టినప్పుడు చిరంజీవి గారు పదవులో ఉన్నారా ఈ పెట్టినప్పుడు బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు బాలకృష్ణ పదవులో ఉన్నాడా బసవ తారకంలోనూ తన కాన్స్టిట్యున్సీలోనే కోవిడ్లో అన్నీ చేస్తున్నప్పుడు పదవులు అవసరం సర్వీస్ చేయడానికి పదవులు ఎందుకు ఏదో ఎదవ కోతలు అయ్యేది నువ్వు అతని ఈడన అజెండా అతనిలో ఒక దొంగ అజెండా ఒకటి ఉంది ఆ ఎజెండా ఏంటంటే రాజకీయ ఎజెండా అతను కర్ణాటకలో తన రాజకీయ ప్రస్థానం మొదలెట్టాడు ఎందుకు అక్కడ మొదలెట్టాడు ముందే ఇక్కడ రావచ్చు కదా నా తెలుగు తెలుగు అని వాడు అంటున్నా ఆ రోజు రాల ఆ ఏంటి కన్నడ కస్తూరి నా కన్నడ తల్లి నాకు జన్మనిచ్చిన తల్లి ఈ భూమి ఇది నా దీవం నా జీవం నా జయమని అంటూ అక్కడ మొదలెట్టాడు మొదలెట్టి రాజకీయ ప్రచారం చేశారు జనాలు చీ కొట్టారు మూల కూర్చోబెట్టారు నువ్వు ఆర్టిస్ట్గా ఒక గుడ్ ఆర్టిస్ట్ అంతేగాని ఏదో ఊడబుడిచినాక ఆ సమయం కలిసి వచ్చింది అన్ని భాషల్లో నీకు అవకాశాలు వచ్చింది అంతేగాని యూఆర్ నాట్ ఏ గ్రేటర్ దాన్ ఎనిబడి నానా పటే గారు కానీ గొప్పవాడు కాదు ఇంకో హిందీలో మిగతా భాషలో ఉన్నారు నువ్వు మంచి ఆర్టిస్ట్ కాదు అట్లా మంచి ఆర్టిస్ట్ అంతే అంతటితో నువ్వు ఆగు నువ్వు ఈ రాజకీయాలు నీ దేశద్రోహ మా చర్యలతోటి చేతులు కలపటాలు ఈ ఈ అర్బన్ నక్సల్స్ యాటిట్యూడ్ ఈ మావో మావోయిస్టులు సమర్థించని బుద్ధి పక్కన పెట్టు దాన్ని పక్కన పెట్టేశారు సో అక్కడ ఫెయిల్ అయిపోయాడు రాజకీయంగా నెక్స్ట్ తమిళనాడుకు వచ్చాడు తమిళనాడుకి వచ్చి ఇది కమలాసర్ పక్కన చేరి కమలాసన్ కూడా నాస్తికుడు కదా వీడు ఒక నాస్తికుడు సో నాస్తికుడు అయితే నీ నీ నాస్తికతో నీ కర్మ అది ఒక నాస్తికులు ఒక బాధ ఒక నాస్తికుడు అయితే అది నీ ఇష్టం దాని గురించి మాట అక్కడ నాస్తిక కారణంతో చర కమలాసన్ తోటి చేతులు అక్కడ రాజకీయ రంగ ప్రవేశం చేద్దామనుకున్నాడు అక్కడ కమలాసే చీకొట్టారు కమలాస నువ్వు కాదు మూడు బిళ్ళాలు నీ ఇష్టం నీ నీలాంటి రాజకీయాలకు వచ్చి ప్రజలకు ఏం చేస్తారో ఆ కమలాస ఓడించారు పై అక్కడ స్థానం పోయింది అప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో తమిళనాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఒక బాధ్యత గల పదవిలో కూర్చున్నాడు కూర్చున్నాక మొత్తం ఆ బ్యాంక్ ఖాతా మొత్తం జీరోకి తీసుకొచ్చారు డబ్బులు ఈ ఈ వీళ్ళ గ్రూపు వీళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి ఇంకా తేలాల్సి ఉన్నాయి ఎంత అభియోగ ఎంత తప్పులు చేశారో అది తేలాల్సి ఉన్నాయి అది మనకు తెలియదు కాదు అభియోగాలు ఉన్నాయి మొత్తం జీరో చేసేసారు బ్యాంక్ బ్యాలెన్స్ని అని పదవిలో ఉంది అలాంటి వాడు అలాంటి వాడు ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆ రెండు స్టేట్లు పోయినాయి తనకి రాజకీయ ప్రయోగ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు ఆ రాజకీయ ప్రయోగం కోసం వచ్చి ఇక్కడ మామూలుగా వచ్చి ఎవరిని ఆ రాజకీయ ప్రస్థానం అడుగులు అడుగులు అయ్యాలంటే మామూలుగా ప్రకాష్ రాజుగా అయితే కుదరదు మామూలుగా ఆర్టిస్టులు వస్తావు పోతావు సరే వంద ఆర్టిస్టులు నువ్వు నువ్వు కూడా ఏంటి నీకు ప్రత్యేకత ఉండదు సో ఇలా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇది ఒక గ్లామర్ యూనియన్ అందరూ గ్లామరస్ హీరో హీరోయిన్లు ఉంటారు అందులో ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే ఈజీ అప్రోచ్ ఇంటరాక్షన్స్కి ఆ మినిస్టర్తోటి ఆ హెడ్ వాళ్ళతో వీళ్ళతోటి ఇతర రాజకీయ పార్టీ ఇంటరాక్షన్కి ఒక మంచిగా ఏదో కారణం చెప్పుకొని వెళ్ళొచ్చు మాట్లాడవచ్చు ఆ తర్వాత వాళ్ళని కంటిన్యూ ఈ రాజకీయ మిట్లు రాజకీయ ప్రస్థానానికి సోపానాలు అమర్చుకుంటాను అమర్చుకుంటానికి ప్రయత్నం ఆ హిడెన్ అజెండాతోటి వాళ్ళ ఇక్కడికి వచ్చాడు